కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు పొలిటికల్ బాంబ్ పేలింది భారతీయ జనతా పార్టీ జనతా సెక్యులర్ పార్టీలు చేతులు కలపబోతున్నాయి ఈ విషయంపై జెడిఎస్ అధినేత దేవాగౌడ్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు కూడా చేశారని బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ గౌడ్ అన్నారు రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే బీజేపీ జేడీఎస్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలు చెబుతున్నాయి అయితే కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తున్నాయని చెప్పగా కొన్ని సర్వేలు హంగ్ అసెంబ్లీ ఏర్పడొచ్చని చెబుతున్నాయి దీంతో హంగ్ ఏర్పడే అవకాశం వస్తే బీజేపీ జేడీఎస్ కలుస్తాయని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది రాష్ట్ర ఫలితాలపై నరేంద్ర మోదీ దేవాగౌడ్ల మధ్య సుదీర్ఘమైన చర్చ సాగిందని ఆయన అన్నారు జేడిఎస్కు ఇరవై ఐదుకు మించి స్థానాలు రావని జెడిఎస్కు ఓటేసిన బీజేపీకి ఓటేసిన ఒకటేనని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం ప్రీతం వ్యాఖ్యలు క్షణాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది ఇక ఇరు పార్టీల మధ్య పొత్తును కే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొట్టిపారేశారు దీనిపై తానేమీ స్పందించనని జెడిఎస్ సుప్రీం దేవాగౌడ అన్నారు అయితే కుమారస్వామి మాత్రం ఖండించారు అలాంటి చర్చలేవీ జరగలేదని నూట ఇరవై మూడు స్థానాలు గెలిచి తామే అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన అనంతరం కాంగ్రెస్ పార్టీ మద్దతు జెడిఎస్ ప్రభుత్వం ఏర్పడింది అయితే కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వం కూలిపోయింది ఈ ఎన్నికల్లో కూడా అలాంటిదేమైనా జరిగితే మళ్లీ జెడిఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవచ్చనని ఊహాగానాలు ఉన్నాయి ఇంతలో జేడిఎస్ బీజేపీ పొత్తు అంశం పైకి లేవడంతో కర్ణాటక రాజకీయం మరింత వేడెక్కింది